Gum 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 ba, dum ba, gum ba, gum 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 ba ba ba. Actually, నేను ఒక మంచి అప్డేట్ ఇస్తున్నాను ఈ రోజు. సో ఏ రిపోర్టర్ కానీ ఏ జర్నలిస్ట్ కానీ చెప్పని నిజం నేను చెప్పబోతున్నాను. ఓహో ఓహో హే 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 మీ డ్రీమ్ నెక్స్ట్ లెవెల్లో ఉందిగా. సాయిత్రం తేజ్ హీరోకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకే. సంస్కారహీనులు. యాక్సిడెంట్ జరగడానికి రీజన్స్ ఏంటి అంటే రెండు రీజన్స్ ఉన్నాయండి, టూ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్ గా రోడ్ మీద ఇసుక ఉంది, ఆ ఇసుకలో స్కిడ్ అయింది బైక్ అని చెప్పేసి. బైక్ స్కిడ్ అవడానికి రీజన్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే యాక్సలరేట్ చేస్తాడో బైక్, అప్పుడు ఆ వీల్ అనేది ఫాస్ట్ గా స్పిన్ అవుతుంది అన్నమాట. ఆ వీల్ అనేది ఫాస్ట్ గా స్పిన్ అవుతుంది అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫీట్ ట్రిపుల్ బైక్ కి ట్రాక్షన్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ ఆన్ లో పెట్టాలన్నమాట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో ఎప్పుడైతే ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ లో ఉంటుందో అప్పుడు బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? సో ఐ థింక్ ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనే ఆప్షన్ ఆఫ్ లో ఉండడం వల్ల టైర్ ఫాస్ట్ గా స్పిన్ అయిపోయి బైక్ స్కిడ్ అయింది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎవరికైనా చూపించనరా? ఈ బైక్ సాయిధరం తేజ్ కోసం అని కొన్న బైక్ కాదు. సో ఇది యాక్చువల్ గా సాయిధరం తేజ్ నా ఫ్రెండ్ అన్నమాట. సో అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. సో నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట ఈ బైక్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. స్ట్రీట్ ట్రిపుల్. సో అప్పుడు నేను ఒక 1 మంత్ యూజ్ చేశాను ఈ స్ట్రీట్ ట్రిపుల్ బైక్. 1 మంత్ యూజ్ చేశాను. కొట్టుకుంటుంది డాలే, ఇది కొంచెం ఎక్కువ ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. సో అంటే ఇది హైయెస్ట్ సీసీ బైక్ కాబట్టి చాలా మెయింటెన్స్ అవుతుంది అని చెప్పేసి నేను మెయింటైన్ చేయలేక బైక్ సాయిధరం తీసుకు రిటర్న్ చేశాను అన్నమాట. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. సాయిధరం తేజ్ మేనేజర్ ఉంటాడు కదా, సో అతని పేరు అనిల్ ఏదో సంథింగ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ ఐడియా. అతని మేనేజర్ అనిల్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది అన్నమాట. సో మొహం పగిలిపోద్ది. సో ఇది అన్నమాట, ఇది యాక్చువల్ గా నాకు గిఫ్ట్ ఇచ్చిన బైక్. సో నేను రిటర్న్ పంపించడం వల్ల సాయిధరం తేజ్ ఈ బైక్ యూజ్ చేశాడు. టూ రీజన్స్, ఏబిఎస్ ఫెయిల్యూర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే బైక్ అనేది స్కిడ్ అయింది. సో వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక పల్టీ కొట్టడం జరిగింది సో సాయిధరం తేజ్. సో ఇది అన్నమాట యాక్చువల్ రీజన్ అయితే ఇది. నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకు లేరుకునేవాడా, మెదవనాయాలా. సో సాయిధరం తేజ్ హెల్త్ కండిషన్ ఇంకా అంటే సివియర్ కండిషన్ లోనే ఉంది. అరే ఏంట్రా ఇది, ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు అపోలో హాస్పిటల్లో అని చెప్పేసి సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో త్వరగా సాయిధరం తేజ్ కోలుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అప్పో కమలాసన్ క్లాప్స్ బా.